నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దసరా శుభాకాంక్షలు. ఈరోజు దేవి నవరాత్రుల్లో 2021లో అమ్మవారికి ఏ విధంగా ఏ రోజు ఏ రంగు చీర ఏ నైవేద్యం ఏ స్తోత్రం పఠించాలని ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. ప్లవనామ సంవత్సరం దసరా మహోత్సవములు అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 15 వరకు జరుగుతున్నాయండి. నేను ఈ వీడియోలో చెప్పబోయే డీటెయిల్స్ అన్నీ మొత్తం విజయవాడలో అమ్మవారికి ఎలా చేస్తున్నారో, అమ్మవారికి ఏవేవి ఇష్టమో వాటి గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మొదటి రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి గురువారం అక్టోబర్ 7 శ్రీ స్వర్ణ కవచ దుర్గాదేవి అలంకరణలో అమ్మ మనకి దర్శనమిస్తారండి. అమ్మకి ఇష్టమైన రంగు ఎరుపు రంగు చీర. ప్రసాదం పాయసం, పులిహోర, కట్టె పొంగలి నైవేద్యంగా పెడతారండి. పాటించవలసిన స్తోత్రం దుర్గా స్తోత్రం. 2వ రోజు ఆశ్వయుజ శుద్ధ విదియ శుక్రవారం అనగా అక్టోబర్ 8 శ్రీ బాల త్రిపుర సుందరిదేవి అలంకరణలో అమ్మ మనకి దర్శనమిస్తారండి. అమ్మకి ఇష్టమైన రంగు కాషాయం రంగు చీర. అమ్మకి ఇష్టమైన ప్రసాదం పులిహోర, కట్టె పొంగలి. పాటించవలసిన స్తోత్రం బాల త్రిపుర సుందరి స్తోత్రం. రోజు ఆశ్వయుజ శుద్ధ తదియ శనివారం అక్టోబర్ 9 శ్రీ గాయత్రీదేవి అలంకరణలో అమ్మ దర్శనమిస్తారు. అమ్మకి ఇష్టమైన రంగు పసుపు రంగు చీర. ప్రసాదం పులిహోర, కొబ్బరి అన్నం నైవేద్యంగా పెడతారండి. పాటించవలసిన స్తోత్రం గాయత్రీదేవి అష్టకం. 4వ రోజు ఆశ్వయుజ శుద్ధ చవితి ఆదివారం అక్టోబర్ 10 అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరిదేవి అలంకరణలో అమ్మ దర్శనమిస్తారు. అమ్మకి ఇష్టమైన రంగు మెరూన్ రంగు చీర. ప్రసాదం పాయసం, అల్లం గారెలు. రోజు లలిత సహస్రనామం కానీ లలిత అష్టోత్రం కానీ పారాయణం చేస్తారు. 5వ రోజు అశ్వయుజ శుద్ధ పంచమి సోమవారం అక్టోబర్ 11 ఆ రోజు అమ్మవారు 2 అలంకరణలో మనకు దర్శనమిస్తారు. ఆ రోజు 2 PM వరకు శ్రీ అన్నపూర్ణదేవి అలంకరణలో అమ్మ మనకి దర్శనమిస్తారు. అమ్మకి ఇష్టమైన రంగు చందనం రంగు చీర. ప్రసాదం కొబ్బరి అన్నం, పెసరగారెలు నైవేద్యంగా పెడతారు. ఆ రోజు ఉదయం అన్నపూర్ణ అష్టకం ఇస్తారు. రోజు పంచమి గడియల్లో అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో అమ్మ మనకి దర్శనమిస్తారండి. ఇది 2 PM పైన ఈ అలంకరణలో అమ్మ కనిపిస్తారు. అమ్మకి ఇష్టమైన రంగు గులాబీ రంగు చీర. ప్రసాదం కలగూర, బెల్లం పొంగలి. ఆ రోజు లక్ష్మీ స్తోత్రం పారాయణం చేస్తే మంచిది. 6వ రోజు ఆశ్వయుజ శుద్ధ పంచమి మంగళవారం అక్టోబర్ 12 శ్రీ సరస్వతీదేవి అలంకరణలో అమ్మ మనకి దర్శనమిస్తారు. అమ్మకి ఇష్టమైన రంగు తెలుపు రంగు చీర. ప్రసాదం దద్దోజనం నైవేద్యంగా పెడతారు. ఆ రోజు పిల్లల కోసమని సరస్వతి అష్టోత్తరం పూజ చేస్తారు. 7వ రోజు ఆశ్వయుజ శుద్ధ అష్టమి అనగా దుర్గాష్టమిగా పిలువబడుతుంది. బుధవారం అక్టోబర్ 13 శ్రీ దుర్గాదేవి అలంకరణలో అమ్మ సింహవాహిని కింద చూపిస్తారండి. అమ్మకి ఇష్టమైన రంగు పండు మిరప రంగు, అంటే ముదురు ఎరుపు రంగు చీరని అమ్మకి కడతారండి. ప్రసాదం కదంబం, చక్ర పొంగలి నైవేద్యంగా పెడతారు. అమ్మకి పఠించవలసిన స్తోత్రం దుర్గాష్టకం. 8వ రోజు ఆశ్వయుజ శుద్ధ నవమి మహర్నవమిగా పిలువబడుతుంది. గురువారం అక్టోబర్ 14 అమ్మ శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణలో మనకి దర్శనమిస్తారు. అమ్మకి ఇష్టమైన రంగు నీలం రంగు. ప్రసాదం పరమన్నం కానీ పాయసం కానీ నైవేద్యంగా పెడతారు. పఠించవలసిన స్తోత్రం మహిషాసుర మర్దిని స్తోత్రం. 5వ రోజు ఆశ్వయుజ శుద్ధ దశమి అనగా విజయదశమిగా పిలువబడుతుంది. శుక్రవారం అక్టోబర్ 15 శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో అమ్మ దర్శనమిస్తారు. అమ్మకి ఇష్టమైన రంగు బంగారు రంగు. ప్రసాదం శక్తి కొలది బూరెలు గారెలు.
నవ విధ పిండి వంటలు. అవి లేకపోతే కూడా అమ్మకి బెల్లం ముక్క పెడితే కూడా అమ్మకి ఇష్టం అండి. ఆ రోజు పఠించవలసిన స్తోత్రం రాజరాజేశ్వరి స్తోత్రం. ఆ రోజు వాగ్న పూజ కూడా చేస్తారండి. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నానండి. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.